వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. దీపావళి పండుగ సందర్భంగా 4 సినిమాలు తెలుగు నాట విడుదలయ్యాయి. అందులో ప్రధానంగా 2 తెలుగు సినిమాలు అయితే 2 డబ్బింగ్ సినిమాలుగా మన ముందుకు వచ్చాయి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించినటువంటి సినిమా, వెంకీ అట్లూరి డైరెక్షన్ చేసిన సినిమా, అలాగే సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన సినిమా లక్కీ భాస్కర్ ఒకటైతే, మరొకటి కిరణ్ అబ్బవరం హీరోగా నటించినటువంటి థ్రిల్లర్ సినిమా ఖా. ఈ 2 తెలుగు సినిమాలు అయితే, స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే, మరో 2 సినిమాలు, ఒకటి తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయి వచ్చినటువంటి అమరన్, ఇందులో శివకార్తికేయన్ టైటిల్ రోల్ పోషిస్తే, అతని జోడీగా మనందరికీ తెలిసినటువంటి మనకి ఇష్టమైన నటి సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. సో అలాగే మరొక సినిమా కన్నడం నుంచి వచ్చినటువంటి బఘీరా, ప్రశాంత్ నీల్ కథని అందించినటువంటి సినిమా, అలాగే ప్రశాంత్ నీల్ ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి ఉగ్రం అనే కన్నడ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో అతను శ్రీ మురళి హీరోగా నటించినటువంటి సినిమా. ఈ 2 కూడా విడుదలయ్యాయి. అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలే. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఏ సినిమా ఈ 4 విజేతగా నిలిచింది అంటే, అమరన్ సినిమా దానికి ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా అత్యధికంగా ప్రీ బిజినెస్ పరంగా చూసుకుంటే అదే అన్నిటికంటే హై వాల్యూ సినిమా అని చెప్పాలి. సో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేసింది, థియేట్రికల్ వాల్యూ. సో అదే మన తెలుగు సినిమాలకు వచ్చేటప్పటికి లక్కీ భాస్కర్, సో ఈ సినిమా ఆల్మోస్ట్ 26 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ జరుపుకుంది. మరోవైపు చూసుకుంటే కిరణ్ అబ్బవరం సినిమా అక్క 10 క్రోర్స్ ప్రీ బిజినెస్ వాల్యూతో అది రిలీజ్ అయింది. మరి మొదటి రోజు అంటే నిన్న 31వ తేదీ, అక్టోబర్ 31వ తేదీ మనకి దీపావళి. సో ఈ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమాల్లో, సో మనం ఇప్పుడు ఈ 2 తెలుగు సినిమాల గురించి, లక్కీ భాస్కర్ వర్సెస్ కా ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవరాల్గా చూసుకుంటే థియేట్రికల్ కౌంట్ పరంగా కా అనేది చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. దానికంటే రెట్టింపు సంఖ్యలో డబ్బింగ్ సినిమా అయినటువంటి అమరన్కి ఎక్కువ థియేటర్లు లభించాయి అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఉన్నంతలో చక్కని పర్సంటేజీతో కా దాని యొక్క స్టామినా బాక్సాఫీస్ దగ్గర చూపించింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే కిరణ్ అబ్బవరం చేసినటువంటి నటించినటువంటి సినిమాలన్నింటిలో కలిపి ఇప్పటివరకు కాతో కలుపుకుంటే అతను 9 సినిమాల్లో నటిస్తే ఇదే అత్యధిక బడ్జెట్ సినిమా. ఆల్మోస్ట్ 25 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. సో అందులో థియేట్రికల్ పరంగా చూసుకుంటే దీన్ని 10 కోట్ల రూపాయల వ్యయంతో, సో పెట్టుబడి విలువతోటి దీన్ని రిలీజ్ చేస్తే, సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అంటే మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని ఇది 3 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ని సాధించింది. అంటే ఆల్మోస్ట్ 30% షేర్ని అది సాధించేసింది, మోర్ దాన్ 30% షేర్ని సాధించింది కా. సో తెలుగు నాట చూసుకుంటే నైజాంలో 1 కోటి 2 లక్షల రూపాయలు షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అలాగే రాయలసీమలో వచ్చేటప్పటికి 41 లక్షల రూపాయలు, మిగతా ఆంధ్ర అంటే నెల్లూరు నుంచి వైజాగ్ వరకు ఉన్నటువంటి 6 ప్రాంతాల్లో అది కూడా 1 కోటి 2 లక్షలు. అంటే నైజాము, ఆంధ్ర అంటే సీడెడ్ని కలుపుకోకుండా చూస్తే 2 కూడా ఏకపలగానే ఇక్కడ వచ్చాయని చెప్పాలి. సో మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ని కా మూవీ వసూలు చేసింది. సో మిగతా మొత్తం కలుపుకుంటే టోటల్గా చూసుకుంటే 3 కోట్ల 20 లక్షలు ఈ సినిమా వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరోవైపు లక్కీ భాస్కర్ చూసుకుంటే
అది ఎక్కువ సంఖ్యలో థియేటర్లని సాధించింది. అంటే కాకంటే డబల్ రెట్టింపు సంఖ్యలో థియేటర్లో లక్కీ భాస్కర్ విడుదలైంది. ఇది అంటే 27 కోట్ల రూపాయల మేర, ఇందాక నేను 26 అన్నాను కానీ అది 27 కోట్ల రూపాయల దగ్గర. సో అది ప్రీ బిజినెస్ వాల్యూతో లక్కీ భాస్కర్ రిలీజ్ అయితే, సో గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు సో టోటల్గా 11.75 కోట్ల గ్రాస్ వసూలైందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అంటే షేర్ పరంగా చూసుకున్నప్పుడు అది 5.80 కోట్ల. అంటే 5 కోట్లు అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే, సో ఇది కూడా ఇది 20% వరకు కూడా మనకి కనిపిస్తుంది వసూలైనట్టు, రికవరీ అయినట్టు. సో ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ఇందులో ఈ వాటా చూస్తే 3.10 కోట్ల మొత్తం మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ని సాధించింది. అంటే లక్కీ భాస్కర్ 3.10 కోట్ల అయితే కా వచ్చి 2.45 కోట్ల. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో కాకపోతే లక్కీ భాస్కర్ అనేది మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కేరళ, అంటే దుల్కర్ సల్మాన్ స్వరాష్ట్రమైనటువంటి కేరళలో చెప్పుకోదగ్గ స్థాయిలో అది వసూళ్లను సాధించింది. అక్కడ అది 2 కోట్ల గ్రాస్ని సాధించి అతను ఇప్పటి వరకు అంటే తెలుగు గతంలో చేసినటువంటి మహానటి కానివ్వండి, సీతారామం కానివ్వండి, కేరళలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు కలెక్షన్ల పరంగా. సో కమర్షియల్గా అవి పెద్దగా వైబుల్ కాలేదు. కానీ వేరే లక్కీ భాస్కర్ వచ్చేటప్పటికీ కేరళలో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను సాధించింది. మొదటి రోజే అక్కడ 2 కోట్ల గ్రాస్ వచ్చింది. సో గత సినిమా అతను తెలుగులో చేసినటువంటి గత సినిమా ఏదైతే ఉందో సీతారామం, దానికి 50 లక్షల రూపాయలు కూడా రాకపోవడం అనేది ఇప్పుడు గమనార్హం. అంటే మోర్ దాన్ 1.5 కోట్ల దానికంటే గ్రాస్ వచ్చిందంటే, సో దుల్కర్ సల్మాన్ యొక్క క్రేజ్ ఏదైతే ఉందో అది పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కాకపోతే తమిళనాడు కర్ణాటకలో మాత్రం ఆశించిన స్థాయిలో దీనికి కలెక్షన్స్ రాలేదు. ఎందుకంటే తమిళనాడులో ప్రధానంగా అమరన్ సినిమా అది మోర్ ఎఫెక్టివ్గా ప్రభావం చూపుతుంది మనకు తెలుసు. ఎందుకంటే శివకార్తికేయన్ చెప్పాలి అక్కడ టైర్ 2 హీరోల్లో చాలా ముందంజలో ఉన్నటువంటి హీరో. సో గతంలో అతను చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అతని వాల్యూని, మార్కెట్ వాల్యూని పెంచుకుంటూ పోతున్నాయి. సో అమరన్ చూసుకుంటే చాలా భారీ కలెక్షన్లను సాధించి అది అక్కడ విజయం దిశగా దూసుకుపోతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ కూడా, సో మొదటి రోజు గురువారం వచ్చింది, తర్వాత శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కూడా మంచి కలెక్షన్ని సాధించే అవకాశాలు అటు లక్కీ భాస్కర్కి ఇటు కా మూవీ రెండింటికి కూడా ఉన్నాయి. రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలని చెప్పేసి ఇండస్ట్రీ అంతా కోరుకుంటూ ఉంది. ఈవెన్ లక్కీ భాస్కర్ ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశీ సైతం కా చక్కని వసూళ్లను సాధిస్తుందని తనే స్వయంగా చెప్పడం, ఆయన కూడా దాన్ని స్వాగతించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తన సినిమాకి పోటీగా విడుదలైన మరో సినిమా గురించి ఆయన అంత పాజిటివ్ దృక్పథంతో మాట్లాడటం అనేది, ఇది ఇండస్ట్రీలో చక్కని వాతావరణానికి, ఆరోగ్యకరమైన ఉన్న వాతావరణానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కా ఈ 2 సినిమాల్లో కా అనేది ముందుగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆదివారం కల్లా కా అనేది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కాకపోతే ఇది వచ్చేటప్పటికి, లక్కీ భాస్కర్ వచ్చేటప్పటికి 2వ వారం సమయం తీసుకుంటుంది బ్రేక్ ఈవెన్ అవ్వటానికి అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో రెండిటికి కూడా మౌత్ టాక్ మంచి చాలా బాగా ఉంది. ఇది వచ్చేటి క్రైమ్ డ్రామా అయితే లక్కీ భాస్కర్ కా మూవీ వచ్చేటప్పటికి అది ఒక థ్రిల్లర్. మనకు తెలిసి ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వెళ్ళినటువంటి ఆ సినిమాలో కిరణ్ అబ్బవరం చేసిన ప్రయత్నం చక్కని ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి కమర్షియల్ లెక్కలే, బాక్సాఫీస్ కలెక్షన్సే మనకు తెలియజేస్తున్నాయి. మరోవైపు 1990ల కాలం నాటి ఒక ఆర్థిక పరమైనటువంటి ఏవైతే లొసుగులు ఉంటాయో వాటి స్టాక్ మార్కెట్లో కానివ్వండి, బ్యాంకుల్లో కానివ్వండి, వాటిని ఉపయోగించుకుంటూ
ఒక చిన్న చిరుద్యోగి బ్యాంకులో, ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ అయినటువంటి ఒక ఉద్యోగి భాస్కర్ అనే ఉద్యోగి ఎలా తను ఆర్థికంగా ఎదిగాడు అనే దాన్ని చాలా చక్కని స్క్రీన్ ప్లేతో చూపించినటువంటి వెంకీ అట్లూరి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగానే ఆ సినిమా కూడా మంచి మౌతుటాకు లభించింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయనే ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు సో వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు రెండూ కూడా లక్కీ భాస్కర్ కా రెండు కూడా సంతృప్తికరమైనటువంటి కలెక్షన్ని సాధించాయి. సో రెండూ కూడా బ్రేక్ ఈవెన్ సాధిస్తాయనే ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. సో ఇది మొదటి రోజు కలెక్షన్ రిపోర్ట్. సో రాబోయే రోజుల్లో సో ఎలా వస్తున్నాయి ఏంటి, ఫస్ట్ వీకెండ్కి ఎంత వచ్చింది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం.